జై దుర్గా భవానీ, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఐ హోప్ మీకు ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీకు ఒక మాట అయితే చెప్పాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విజువల్స్కి కానీ నేను చెప్పే మాటలకు కానీ సంబంధం అయితే ఏముండదు. నిన్న ఇన్స్టాగ్రామ్లోని చాలామంది నాకు ఒక డౌట్ అయితే అడిగారు, అలాగే మన కామెంట్స్లో కూడా ఉన్నాయని చూసుకోవచ్చు కావాలనుకుంటే. అదేంటంటే, బ్రో మాల వేసుకుంటే ఎలా వేయాలి, నియమాలు ఏంటి, అసలు మాల ఎప్పుడు వేసుకోవాలి, నవరాత్రులు అంటే ఏంటి, 9 రోజులే వేసుకోవాలా అని చాలా క్వశ్చన్స్ అడిగారు. సో దానికి సంబంధించి నేను మీకు అన్ని విషయాలు కూడా క్లియర్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ నవరాత్రుల్లో 2వ రోజు మా ఇంట్లో పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లు. 2వ రోజు శరన్నవరాత్రుల్లో అమ్మ గాయత్రీదేవి అమ్మగా మనకి అవతారం ఇస్తున్నారు, వేదమాత జగజ్జనని అమ్మ. ఆ అమ్మకు సంబంధించినటువంటి పూజ ఏర్పాట్లు అనమాట. సో అమ్మకి నైవేద్యం చేస్తున్నాను ఇక్కడ నేను, కొబ్బరన్నం అనమాట. సో ఇంకా అమ్మకి కొబ్బరన్నం చేస్తూ మనం మాట్లాడుకుందాం. అసలు మాల ఎందుకు వేసుకోవాలంటే, మాల అనేసరికి ఏంటంటే అది ఒక దీక్ష అనమాట. మనుషులు అంటే మనము నార్మల్గా ఉండడం వేరు, మాలలో ఉండడం వేరు. నార్మల్గా ఉంటే ఏంటంటే మనం అన్ని నియమాలు పెద్దగా పాటించము, పర్వాలేదు ఏముందిలే అని అనుకుంటాము. కానీ దీక్షలో ఉంటే అలా కాదు, ఖచ్చితంగా నియమాలు పాటించాలి, దాన్ని ఆచరించాలన్నమాట. అంతేకాకుండా ఈ మాల వేసుకున్న వాళ్ళు అంటే స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా వేసుకోవచ్చు అండి ఈ భవానీ మాల. సాధారణంగా మాలలు అనేసరికి చాలా ఉంటాయి. భవానీ మాల, అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల, గోవిందమాల, కనక మహాలక్ష్మి మాల, ఇలా రకరకాలుగా చాలా ఉంటాయి మాల అనేసరికి. మాల ఏదైనా కానివ్వండి, నియమాలు మాత్రం అన్నిటికీ ఒకేలాగా ఉంటాయి, కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి అన్నమాట. సో మనం భవానీ మాల గురించి మాట్లాడుకుందాము. మనం ఈ మాలని ముందు ఎప్పుడు వేద్దాం అనుకున్నామో మనం ఒక ఐడియా ఉంచుకోవాలండి, ఒక పద్ధతి పాటించాలి. ఎప్పుడు వేద్దాం అనుకుంటున్నాము, అర్ధమండలమా లేదంటే పూర్తి మండలమా, అంటే 21 రోజుల, 41 రోజుల, నవరాత్రుల అంటే 9 రోజులు అనమాట. ఈ నవరాత్రులు అంటే ఈ విజయదశమి నవరాత్రులు, ఈ 9 రోజులు వేసుకుంటామా. కొంతమంది 3 రోజులు వేసుకునే వాళ్ళు ఉంటారు, 5 రోజులు వేసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళకు అనుకొని మేము ఇన్ని రోజులు వేద్దాం అనుకుంటున్నామని మీ మనసులో సంకల్పం అనుకుని అప్పుడు మొదలు పెట్టాలన్నమాట ఈ భవానీ మాలని. ఈ మాల వేసుకున్నప్పుడు నియమాలు ఏముంటాయంటే, ప్రాతకాలం లేవాలి, అంటే 4 గంటలకల్లా స్నానం అయితే అయిపోవాలి, చెన్నండి స్నానం చేసుకోవాలి. సూర్యోదయానికి ముందే అంటే 5:30 కల్లా దీపారాధన పూజ అంతా కూడా చేసుకోవాలి. గుడికి వెళ్ళాలి, మాలకి అనేది మనం వేసుకునే మాలకి హారతి ఇస్తూ ఉండాలి, ధూపం ఇస్తూ ఉండాలి. మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళు అంటే ఫస్ట్ మాల ఎవరైతే వేస్తారో కన్యభవానీలు ఫస్ట్ వేసుకున్న వాళ్ళు కన్యభవానీలు అవుతారు. సో వాళ్ళు ఏంటంటే మాల వేసుకున్నప్పుడు ముందుగా మీరు ఒక గురువుని ఏర్పాటు చేసుకోవాలి. మీకంటూ ఒక గురువు అని మీరు మీకంటూ ఒక గురువు కానీ ఒక పంతులు కానీ మీరు నియమించుకోవాలి. వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అయ్యి వాళ్ళు ఎలా అయితే చెప్తారో అలా నడుచుకోవాలన్నమాట. ఎప్పుడు మాల వేసుకోవాలి, ఎప్పుడు మాల తీయాలి, ఇరుముళ్ళు కట్టుకోవాలా, ఇలా అన్నీ మీరు వాళ్ళని కనుక్కొని చేసి వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవ్వాలన్నమాట. సో మీకు నచ్చినట్టుగా కాకుండా మన పెద్దవాళ్ళని మనం తెలుసుకుని ఫాలో అయితే అది సిద్ధాంతం. మాల వేసుకునేటప్పుడు త్రికాల పూజ కంపల్సరీ, అంటే ఉదయం సూర్యోదయము, మధ్యాహ్నం 12 గంటలకి, అలాగే సాయంత్రం కూడా సంధ్య సమయంలో త్రికాల పూజ కంపల్సరీగా చేయాలి. అంతేకాకుండా ఉదయం నైవేద్యం అంటే వీలైతే మీకు వీలైతే పెట్టవచ్చు, లేదా ఏ పండు ఫలము కూడా పెట్టవచ్చు. మధ్యాహ్నం కూడా మీరు ఏదైనా వండుకుంటారు కదా, అన్నము పప్పు అలాంటివి చేస్తారు కదా, అది కూడా మీరు తీసుకు అదే నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు మాల వేసుకున్నప్పుడు మీకు మిమ్మల్ని ఎవరైనా సరే భోజనానికి భిక్షకు పిలిచారనుకోండి, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ పిలిచారనుకోండి, వెళ్ళే ముందు వాళ్ళని అడగండి మీ ఇంట్లో మైలబడ్డం కానీ మీకు అంటుముట్టు ఏమైనా ఉందో లేదో కనుక్కోండి. కనుక్కున్న తర్వాత లేదు అలాంటివి ఏమీ లేదు, మేము బాగానే ఉన్నాము, శుభ్రంగా ఉన్నాము అనుకున్న తర్వాత మీరు వాళ్ళంటికి వెళ్ళండి. అలా కనుక్కోకుండా అయితే అసలు వెళ్ళకండి, ముందుగా కనుక్కొని వెళ్ళండి. తర్వాత మాల వేసుకునేటప్పుడు ఏంటంటే, మన భవానీలు అంటే పురుషులు ఉంటారు కదా, మగవాళ్ళు పసుపు రాసుకోవడము, గాజులు వేసుకోవడము, మెట్టలు పెట్టుకోవడము, చెవిలీలు పెట్టుకోవడము ఇలాంటివి మగవాళ్ళు అస్సలు చేయకూడదండి, అది ఆడవాళ్ళు మాత్రమే చేయాలి. ఆడవాళ్ళలాగా మగవాళ్ళు కూడా వేషధారణ చేయడము అది అరిష్టము. చక్కగా మగవాళ్ళు స్నానం చేసుకోండి, వీలైతే మీకు 6 బయట స్పేస్ ఉంటే అక్కడ స్నానం చేసుకోవడము, అక్కడ చన్నీటి స్నానం చేసుకోవడము, నుయ్యి అంటే బావి అలాంటివి ఉంటే చక్కగా బావిలో నీళ్ళు తోడుకొని ఆ నీళ్ళు స్నానం చేసుకోవడము, ముందు ఆ విడిచిన బట్టలు కంపల్సరీగా విడిచిన బట్టలు కూడా మీరే జాడించుకోవాలి, మీరే జాడించుకుని ఆరబెట్టుకోవాలి, మీ బట్టలు మీరే ముట్టుకోవాలి, వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు, అది కూడా కంపల్సరీగా
చక్కగా స్నానం చేసుకున్న తర్వాత చక్కగా మంచి గంధం ధరించి ఒక చిన్న కుంకుమొట్టు పెట్టుకొని అలా ధరించి ఉండండి మంచిగా. వీలైతే మీతో పాటు నిమ్మకాయ పెట్టుకుంటూ ఉండండి. మీకు మీ దగ్గర మీ యొక్క ప్యాంట్ జేబులో కానీ షర్ట్ జేబులో కానీ ఒక నిమ్మకాయని పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఇక్కడ మంచిదన్నమాట, ఏ గాలి దుష్ట గాలి మీ దగ్గరికి రాకుండా ఉంటుంది. అలాగే ఈ మాల వేసుకునే సమయంలో మీరు ఏమైనా సరే మైలబడిన వాళ్ళని ముట్టుకున్నా అనుకోకుండా చనిపోయిన వాళ్ళ వార్త విన్నా చూసినా సరే వెంటనే స్నానం చేయాలి, అది కంపల్సరీ అనమాట, మర్చిపోకండి. అలాగే మనం మాల్లో ఉండేటప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో మనం ఒకవేళ యురినరీ అంటే బాత్రూమ్స్కి యురినరీకి వెళ్తూ ఉంటాం కదా, యురినరీకి వెళ్తే నార్మల్గా స్నానం సరిపోతుంది. స్నానం చేసేయాలి యురినరీకి వెళ్తే, అదే బాత్రూమ్కి వెళ్తే తలస్నానం కంపల్సరీగా చేయాలి, ఇది మర్చిపోకండి. అలానే మాల వేసుకున్నప్పుడు మాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కానివ్వండి, వాళ్ళు ఏంటంటే శుచిగా శుభ్రంగా ఉండాలి, నియమాలు పాటిస్తూ ఉండాలి, అబద్ధం ఆడకూడదు, వెనకాతల వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కానీ ముఖ్యంగా కోపం తగ్గించుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను గుడికి వెళ్ళాను కదా మాల వేసుకోవడానికి, అక్కడ ఇంకా కొంచెం టైం ఉంటే బయట లైన్లో నిల్చోబెట్టినప్పుడు వేరే భవానీలు అంటే ఒక గ్రూప్ వచ్చింది, భవానీ వాళ్ళ గ్రూపు ఒక 5 ఉన్నారు, అందులో ఒక భవానీ ఏంటంటే కోపం అయిపోయి ఒక తప్పుడు మాట ఆడేశారు నోట్లో నుంచి, బూతు మాట ఆడేశారు. మిగతా భవనాలు అందరూ కూడా ఆ భవనాన్ని తిట్టారనమాట, ఐ మీన్ మందలించారు, ఏంటి భవాని మీరు మాల ఎందుకు వేసుకున్నారు అనేసి మిగతా వాళ్ళందరూ కూడా మందలించారు, మీరు మాల ఎందుకనే వేసుకున్నారు, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. అలాంటివి కూడా అంటే వేరే వాళ్ళు మనకి మందలించడం కూడా మంచిదే, అంటే కోపం ఎక్కువగా ఉండకూడదు, శాంతంగా ఉండాలి ఎప్పుడు కూడా. కోపం తెచ్చుకోవడం కానీ తప్పుడు మాటలు ఆడడం కానీ బూతులు ఆడడం కానీ వెనకాతల వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం కానీ అలాంటివి అస్సలు చేయకూడదు. నియమ నిక్కచ్చంగా మీరు మీలా ఉండాలి, మంచిగా అమ్మ ధ్యానంలో గడపాలి. అంతేకాకుండా ఫోన్లో సినిమాలు చూడడము, పాటలు చూడడము, వీడియోస్ చూడడము, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని చెప్పేసి అట్లా కాకుండా చక్కగా అమ్మ నామస్మరణ చేసుకోండి, అమ్మ నామంలో గడపండి. శ్రీమాత్రి నమః, దుర్గా నమః, దుర్గా కనకదుర్గ దేవియే నమః, ఇలా అమ్మ నామాన్ని జపిస్తూ ఉండండి. ఉదయమే సాయంత్రం కూడా చక్కగా 100 అమ్మ నామాన్ని చెప్పుకుంటూ పూజ చేసుకుంటూ ఉండండి. వీలైతే కనుక మీకు టైం దొరికితే అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు వేరే ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా మనకి జపమాల ఉంటుంది కదా, జపమాలు తీసుకొని జపం చేసుకోండి, అమ్మ నామాన్ని జపిస్తూ కూడా అలా చేస్తూ ఉండండి. అంతేకాకుండా మనం మాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఒంటిపూట భోజనము అంటే ఉదయం టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం మనం భిక్ష చేస్తాము, రాత్రికి భోజనం కాకుండా టిఫిన్ చేయాలన్నమాట. రాత్రికి భోజనం తినకూడదు, ఒక పూట భోజనమే చేయాలి. ఒకవేళ మీకు భిక్షకరణ పిలిచినా సరే రాత్రులు కూడా టిఫినే చేయండి, అన్నం తినదు ఎవరైనా సరే. మాల వేసుకునేటప్పుడు మనము కనకదుర స్తోత్రాన్ని చదువుతూ ఉండాలి. ఒకవేళ అలాంటివి రాకపోతే కనుక జై జై దుర్గా, జై జై దుర్గా, జై మాత, జై జయ మాత అనుకుంటూ అమ్మ నామాన్ని జపిస్తూ మాలధారణ వేసుకోవాలి. జగ్గా ఎర్రని పూసమాల ఉంటుంది కదా, అదొకటి స్పటిక మాల 2 వేసుకోవాలి, 2 తీసుకుని గుడికి వెళ్ళి పంతులు గారికి ఇస్తే ఆయన వేస్తారండి. సో ఇదండి భవాని మాల గురించి నాకు తెలిసిన విషయాన్ని మీకు నాకు తెలిసిన మటుకు నేను చెప్పట్లేదు. నాకు తెలిసిన మటుకు నేను ఆచరించిన నియమాల్ని ఎలా అయితే నేను పాటిస్తానో అది మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా నా జాబ్ అంటారా, సో నేను 9 మాల వేద్దాం అనుకున్నాను. 9 తర్వాత వీలైతే విజయవాడ వెళ్తాను, తెలియదు ఇంకా ఏమనుకోవడం లేదు, అయితే లేదంటే ఎక్కడ మాల వేసానో అక్కడ తీసేస్తాను. అండ్ మీరైనా సరే ఎవరైనా మాల వేసుకున్న వాళ్ళైనా సరే విజయవాడ వెళ్తే మంచిదంటారు, అది మీ విసులుబాటు, టైం అన్నీ చూసుకోవాలి, మనకి అన్నీ మనకి సర్దుబాటు అవ్వాలి కదా అదనమాట. సో నేనైతే కనుక చెప్పలేను వెళ్తే లేదంటే లేదు. అలానే నేనైతే మాలని 9 వేసుకున్నాను నవరాత్రులకి. ఇంకా నా జాబ్ అంటారా, నేనైతే కనుక ప్రజెంట్ లీవ్లు పెట్టాను, ఆఫీస్కి లీవ్ పెట్టాను. అంటే నాకంటూ కొన్ని ఇయర్లీ లీవ్స్ ఉంటాయన్నమాట, అవి నేను ఎమర్జెన్సీ పర్పస్గా వాడుకుంటూ ఉంటాను, ప్రతిసారి కాకుండా ఎంతో అవసరమైతే తప్ప నేను వాడను. ఇలాంటి నాకు ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు ఇలాంటి టైంలో వాడుతూ ఉంటాను, అంటే పూజలుగానే కాదు వేరే ఏదైనా సరే ఉంటాయి కదా ఎమర్జెన్సీగా అవి వాడుతూ ఉంటాను. అండ్ నేనైతే ఎక్కువగా లీవ్స్ అయితే పెట్టను, అందువల్లే లాస్ట్ టైం నేను ఒక 1-2 బ్యాక్ ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా నాకు వచ్చింది. నేను మీకు లాస్ట్ టైం షేర్ చేసుకున్నాను ఒక వీడియోలోని, ఆఫీస్లో నాకు మంచి ప్రమోషన్ వచ్చింది అని చెప్పేసి. సో ఎంప్లాయ్ అవార్డు వచ్చిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. సో ప్రజెంట్ నేనైతే లీవ్లో ఉన్నా, నవరాత్రులు అయినంత వరకు కూడా తర్వాత నుంచి నేను కంటిన్యూ అవుతాను, 12 లీవ్ పెట్టాను నేను. సో ఇదండి భవానీమాలలో నాకు తెలిసిన విషయాలు, అలాగే నా పూజ అంతా మీకు చూపించాను కదా. నేను చెప్పే మాటలో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా అందరూ చక్కగా పూజ చేసుకుంటున్నారు కదా అమ్మవి. సో అలా పూజ చేసుకున్న మాత్రమే కాకుండా మీ పూజని పిక్స్ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద నేను బయోలో ఇస్తాను, డిస్క్రిప్షన్లో. సో చెక్ చేయండి. సో ఇదండి వాళ్ళ బ్లాగు. అది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చక్కగా అమ్మ ధ్యానంలో ఉండండి, అమ్మ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. మరొక మంచి బ్లాగ్తో మీ ముందుంటా. అంతవరకు నమస్తే. సర్వేజనం సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. జయ కనకదుర్గ దేవియే నమః.